తిరుపతి జిల్లా నాయుడుపేటలో లారీని చోరీ చేసిన అంతరాష్ట దొంగల ముఠాను డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఛేదించారు. నాయుడుపేట పూతలపట్టు రహదారిపై పార్కింగ్ చేసి ఉన్న ఇనుపరాడ్ల లోడ్తో ఉన్న లారీని ముగ్గురు వ్యక్తులు చోరీ చేశారని ఎస్పీ సుబ్బరాయుడు వివరించారు. నిందితులను వెంకటగిరి ఏర్పేడు రహదారి సమీపంలో ఉన్న ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపం వద్ద అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. దొంగలించిన లారీని పెంచలకొన అటవీ ప్రాంతంలో గుర్తించి రికవరీ చేశామని చెప్పారు. సుమారు 30కి పైగా లారీలను నిందితులు దొంగలించినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని ఎస్పీ అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఈ కేసును ఛేదించిన నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ బృందానికి రివార్డులను ఎస్పీ అందజేశారు. అనంతరం డీఎస్పీ సీఐలు బాబీ హుస్సేన్ బాషా ఎస్ఐ అజయ్లతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలన పోస్టర్ ని విడుదల చేశారు. ఇతను గాడీ ఇక్కడి నుండి తీసుకెళ్ళి విజయనగర్ నాకు కర్ణాటక తీసుకెళ్ళి అక్కడి నుండి వచ్చేటప్పుడు ఐరన్ బాక్స్ తీసుకొని రావడం జరిగింది. అలా ఐరన్ బాక్స్ తీసుకొని వస్తూ ఇది అంబత్తూరు తమిళనాడుకి తీసుకెళ్ళాలి. ఆన్ ద వేలో ఉండడం వల్ల అతను ఇంటి దగ్గర రోడ్డు సమీపంలో ఆపి ఇంట్లో పడుకొని పొద్దున్నే వచ్చి వెహికల్ చూసినప్పుడు ఆ వెహికల్ అక్కడ కనిపించలేదు. సో వెతికి వాళ్ళు 26 మార్నింగ్ ఇమీడియట్గా నాయుడుపేట ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నాయుడుపేట ఇన్స్పెక్టర్ అనే డిఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంతో నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసి లారీ ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు. దాదాపు 50 లక్షల ప్రాపర్టీ, 35 లాక్స్ మోర్ దాన్ 35 లాక్స్ ఐరన్ ప్రాపర్టీ, 38 లక్షల లారీ రెండు కూడా వీరు తీసుకెళ్లారు. ఇతను కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తి. ఇతను దాదాపుగా ఇలాంటి లారీ థెఫ్ట్స్ 35 వరకు చేయడం జరిగింది. ఇలా మా ఎక్కడన్నా లారీ ఉంటే సమీపంలో ఉండి లారీ తీసుకెళ్ళినప్పుడు వాటిని డిస్మాంటిల్ చేసే సమయంలో ఇలాంటి ప్రక్రియ దాదాపు 10 కేసుల వరకు ఇతనికి కన్విక్షన్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని కేసులు ఇంకా అనుగ్రహంలో ఉన్నాయి. సో ఇతను రహీమ్ అండ్ ఇక్బాల్ ఈ ఇద్దరు హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులు, మామూలుగా ఈ స్క్రాప్ బిజినెస్ చేసే వ్యక్తులు. అందులో ఒక వ్యక్తి ఇతనికి ఇతనితో కలిసి ఆ కార్ ఒక కార్తో ఈ లారీ ఇతను తీసుకెళ్తా ఉంటే ఒక వెహికల్లో పైలటింగ్ కూడా జరిగింది. సో పైలట్ చేసి చుట్టుపక్కల లారీని దాచి ఉండటం జరిగింది. అయితే ఇన్స్పెక్టర్ గూడు నాయుడుపేట అండ్ డిఎస్పీ నాయుడుపేట వారి ఆధ్వర్యంలో చేసిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి ఈరోజు లారీని తర్వాత గచ్చుకొని వారు లారీని దాచిపెట్టి ఇంకో ప్రయత్నం ఇంకో దొంగతనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వారిని గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. లారీని కూడా రికవర్ చేయడం జరిగింది. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.